హౌ వాజ్ యువర్ కెరియర్ విత్ ఐపీఎల్ అండి మొత్తం, అంటే ఐపీఎల్తో మీ జర్నీ, హౌ డు యూ, వాట్ ఆర్ ద ఫాండ్ మెమరీస్ యూ హ్యావ్? ఐపీఎల్తో డెఫినెట్గా, ఐ మీన్ ఎట్లా చెప్పాలంటే, మనము ఒక కంబ్యాక్ చేయడానికి లైఫ్లో కానీ, ఈవెన్ ఇండియన్ క్రికెట్లో వచ్చి ఆడటానికి ఐపీఎల్ వాజ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే ఎవ్రీబడి వాజ్ వాచింగ్, మొత్తం మన టాలెంట్ అనేది ప్రపంచం మొత్తానికి తెలిసింది. సో అదే ముంబై ఇండియన్స్ ఫస్ట్ దే గేవ్ మీ అన్ ఆపర్చునిటీ. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ముంబైకి దే ఓన్లీ ప్లేడ్ 3 ఫారినర్స్, దే ఆర్ అలౌడ్ టు ప్లే 4 ఫారినర్స్, దే ప్లేడ్ ఓన్లీ 3 ఫారినర్స్ టు అకామిడేట్ మీ. సో అంత కాన్ఫిడెన్స్ చూపించారు. సో దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. అంటే దట్ ఈస్ వేర్ ప్లేయర్స్ ఆర్ మేడ్. అందుకే మీకు మంచి ప్లేయర్స్ ఎప్పుడు ముంబై కానీ సిఎస్కే కానీ, దే గివ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఇండియన్ టాలెంట్. హౌ వాజ్ ఇట్ ట్రావెలింగ్ విత్, అంటే ఇప్పుడు కొంతమంది బ్రాండ్ నేమ్స్ అలా ఏర్పడిపోతారు, ధోని అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సచిన్, అంటే ఆబ్వియస్లీ హౌ వాజ్ ఇట్ ట్రావెలింగ్ విత్ సచిన్ అండి, ప్లేయింగ్ విత్ హిమ్ అండ్? అంటే సచిన్ గారు అంటే ఆల్వేస్ వైల్ గ్రోయింగ్ అప్ హీ వాజ్ మై ఐడల్. సో విత్ హిమ్ ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ అండి. అంటే యూ కెనాట్, యూ జస్ట్ సీ హిమ్ గెట్ ఆస్ట్రక్, అంటే మనం ఎక్కువ మాటలు రావు. ధోని గారితో ఎట్లా అంటే, ఆ జర్నీ వాజ్ ఆల్మోస్ట్ సిమిలర్, స్టార్టెడ్ ఆఫ్ టుగెదర్. సో ఇట్స్ అ డిఫరెంట్, అంటే బ్రదర్స్ సార్ట్ ఆఫ్ అ బాండ్. బట్ సచిన్ గారితో ఇట్ వాజ్ మోర్ ఐడల్ సార్ట్ ఆఫ్ బాండ్ అండి. అంటే ఆయన ఎప్పుడు, వి ఆల్వేస్ కీప్ హిమ్ ఆన్ ఎ పెడెస్టల్ ఈవెన్ నౌ, ఎప్పుడు గెలిచినా కూడా. బట్ మీ ఆట చూసుంటారు, ఆయన చూసి అంటే ఆడినప్పుడు కలిసి ఆడారు కదా మీరు, అదే 2000 అప్పుడు ఆడినప్పుడు వాట్ డిడ్ హి సే, డిడ్ హి హావ్ ఎనీ కామెంట్ ఉండేదా అలా ఏమన్నా? అంటే డెఫినెట్గా యూ ఆల్వేస్ హెల్ప్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై బ్యాటింగ్ కానీ ఓవరాల్గా. అంతా గ్రీన్ రూమ్ టాక్ ఇదంతా, ఇదంతా గ్రీన్ రూమ్ టాక్ అన్నాను. గ్రీన్ రూమ్ అంటే, గ్రీన్ రూమ్ అంటే అదే బేసిక్గా బిహైండ్ ద సీన్స్ కలుస్తారు కదా మధ్య మధ్యలో, లేకపోతే ఫీడ్బ్యాక్ లా ఇస్తారా, అలా కట్టాల్సింది, యూ షుడ్ టేక్ ఓన్లీ 2 రన్స్ తీయాల్సింది? అట్లా ఏముండదు. ఎవ్రీ ప్లేయర్ ఇస్ అంటే లెఫ్ట్ ఆన్ ఇస్ ఓన్ ఇండివిజువల్గా అసెస్ చేసుకోవడానికి. ఓన్లీ వెన్ రిక్వైర్డ్ ఏదైనా ఉంటే చెప్తారు, కానీ ఇట్ ఈస్ నాట్ అంటే నథింగ్ ఇస్ ఫోర్స్డ్ ఆన్ ఎనీబడీ. రైట్.